Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీ పరిస్థితి ఇంత దారుణమా? ప్రకాశం జిల్లాలో కీలకమైన చీరాల నియోజకవర్గం పరిస్థితి చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. నియోజకవర్గంలో పార్టీకి మంచి కేడర్ ఉంది, కానీ ఆ కేడర్ను ముందుండి నడిపించే లీడరే లేకుండా పోయారు. దాంతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అనాథగా మారిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే, మొన్నటి ఎన్నికలలో చీరాల నుండి టీడీపీ తరఫున కరణం బలరాం గెలిచారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా కరణం పార్టీకి దూరమైపోయారు. అధికార వైసీపీకి కరణం బాగా సన్నిహితంగా మెలుగుతున్నారు. దాంతో ఆయనపై చంద్రబాబు నాయుడు ఆశలు వదిలేసుకున్నారు. సమస్య ఏంటంటే, నియోజకవర్గంలో ముఖ్యనేతలంతా కరణంతో పాటు వైసీపీకి జై కొట్టారు. మరి ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు ఆ విషయమే పార్టీలో ఎంతకాలమైనా తెగడం లేదు. నియోజకవర్గానికి గట్టి నేత లేక 2.5 సంవత్సరాలైనా ఇంతవరకు చంద్రబాబు ఇక్కడ సరైన నేతలను ఇన్ఛార్జిగా నియమించలేకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఒకళ్ళిద్దరు నేతలను అనుకున్నా ఎందుకనో మళ్ళీ వద్దనుకున్నారట. నిజానికి చీరాలలో కాంగ్రెస్కు మంచి పట్టుండేది. అయితే గెలిచింది తక్కువ సార్లే అయినా టీడీపీకి కూడా పట్టుందనే చెప్పాలి. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో బీసీలతో పాటు ఎస్సీలదే ఆధిపత్యం. కరణం దూరమైన తరువాత ఎడం బాలాజీని ఇన్ఛార్జిగా నియమించినా ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే కొద్ది రోజులు యాక్టివ్గానే ఉన్న బాలాజీ తరువాత కనబడడం మానేశారు. పార్టీ నాయకత్వం పిలుపు ప్రకారం ఇన్ఛార్జ్ లేకుండా కేడర్ మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలలో పాల్గొంటోంది. లీడర్ లేని కేడర్, డ్రైవర్ లేని వెహికల్ ఒకటే అన్న విషయం చంద్రబాబుకు తెలియదా? దిశానిర్దేశం చేసే లీడర్ లేకపోవడంతో కేడర్ కూడా చెల్లా చెదరైపోతున్నారు. ఈ విషయం గమనించినా ఏమీ చేయలేని పరిస్థితిలో నాయకత్వం ఉంది. నియోజకవర్గానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతను ఇన్ఛార్జిగా చేస్తే ఎలాగుంటుందని అధిష్టానం చాలా కాలంగా ఆలోచిస్తూనే ఉంది. ఇన్ఛార్జిగా నూకసాని బాలాజీ పేరు వినబడుతున్నా ఎందుకో ప్రకటించడం లేదు. బహుశా పాతకాపుల కోసం వెయిట్ చేస్తుందేమో. ఏది ఏమైనా చేతులారా నియోజకవర్గాన్ని టీడీపీనే చెడగొట్టుకుంటోంది.